నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. పుణ్యక్షేత్రమైన బాసర ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అఖిలపక్ష నాయకులు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఆలయం పేరు ఉన్నటువంటి వివిధ మండలాల గ్రామాలలో ఏవైతే భూములు ఉన్నాయో అది ప్రక్షాళన జరగాలి. ఎందుకోసం అంటే ఆ భూములలో వచ్చేటువంటి కౌలుకి ఇచ్చిన రైతుల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా అక్కడ పాలకవర్గ సభ్యులు తినడం జరుగుతుంది. ముఖ్యంగా వంశపారపర్యం ఏదైతే ఉన్నదో ఆలయంలో పూజారులు కూడా రద్దుపరచాలి. ఏదైతే మిగతా టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా జరగాలి. ఇంకా నేను ఒకటే విషయం చెప్తున్నా, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా బాసర ఆలయానికి చంద్రబాబు గారు కానీ మిగతా వాళ్ళు వరాలు జరిగింది, కానీ కేసీఆర్ పక్షపాత అవలంబిస్తున్నాడు, మన చిన్న చూపు చూస్తున్నాడు, మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడింది, ఈ బాసరకు ఒక్కసారి కూడా రాకపోవడము కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఐక్యరెడ్డి గారు కూడా ఈరోజు పుష్కరాలు కావచ్చు, మళ్ళీ మిగతా ప్రతి విషయంలో లడ్డు విషయంలో కావచ్చు, నీకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్స్ కావచ్చు వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారు. ముఖ్యంగా లేటెస్ట్ మొన్ననే పోయిన సంవత్సరమే ఉత్సవ విగ్రహాలు ఏదైతే బయట తీసుకుపోతామని అనుకున్నాము నియమం ప్రకారం, అది అరిష్టం అని చెప్పేసి అయినా ఒక పూజారి తీసుకుపోవడము వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మొన్నటికి మొన్న ఇద్దరు అర్చకులు అమెరికాకు వెళ్ళడానికి వీసాలు కూడా సంపాదించారు. అక్షరాభ్యాసం రోజు బాసా నుంచి ఇద్దరు అర్చకులు అమెరికా వెళ్ళాలా, అక్కడ ఒక ఏదైతే బల్చినోడు ఒకటి తీసుకురమ్మని చెప్పేసి అంటే వీళ్ళు ఇద్దరిని వంపడం జరిగింది. తప్పు, అది గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేసింది. తర్వాత వాళ్ళకు ఏదైతే పాస్పోర్టులో ఏదో ప్రాబ్లం ఉండడం బట్టి వెళ్ళలేకపోయిందో పెద్దది ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని భారతదేశంలో ఎప్పుడో యాక్ట్ తీసుకొచ్చి ఇవన్నీ తీసేసి పడుతుంది. అసలు తెలంగాణ ఈవెన్ తిరుపతిలో కూడా అది లేదు, కానీ ఎందుకు బాసర్లో అది ఉంచుతున్నది? లోపాయికారంగా ఒప్పందం ఏమైనా ఉంటుందా అన్నది మాకు అర్థం కాని సంస్థ. ప్రజలందరూ దాని గురించి ప్రశ్నిస్తున్నారు. ఎన్నో రోజులుగా బాసర్ మిషన్ పేరుతో అక్కడ యువకులు గ్రామస్తులు ఒక మిషన్ ఏర్పాటు చేసి బాసర్ అభివృద్ధి జరిగా చెందాలని చెప్పి ప్రజలు పోరాడుతున్న క్రమంలో అధికారులు పాలక మండలి సభ్యులు మరి ఎందుకు నిర్వీర్యంగా ఉంటున్నారు మనకు అర్థం కావడం పరిస్థితి. అది గడబడే బారే మే ఆజ్ మెమోరాండమ్ దేనే ఆర్డీఓ సాహబ్ కు ఆయే ఔర్ యహాం హమ్ సబ్ మిల్కే మెమోరాండమ్ ఆర్డీఓ సాహబ్ కు దియే. మే కేసీఆర్ సాహబ్ సే ఏకి డిమాండ్ కర్తా హూ కి ఆప్ బంగారు తెలంగాణ బోలే తో ఆప్ ఐసో యే ప్రజా ముధోల్ తాలూకే కి పబ్లిక్ సే యే బతా దేనా చా రహా హూ కి కేసీఆర్ ఖాళీ బంగారు తెలంగాణ బోల్కే ఆజ్ తెలంగాణ మే అప్నే ఆజ్ జో పాంచ్ సాత్ మందిర్ అచ్చే హై జో ఐసో ఉస్మే సే ఏక్ బాసర్ మందిర్ హై వో మందిర్ కో దేఖ్ రేఖ్ నహీ కర్ సక్తే హై తో మే బోల్తా హూ కి ఆజ్ జో భీ బుద్ధి బోల్నా హై అప్నే కో ఆజ్ జో భీ హిసాబ్ కితాబ్ ఉన్కా హై సో హిసాబ్ బరోబర్ కర్నా హై తో ఆనే వాలే ఎలక్షన్ మే కేసీఆర్ సాహబ్ కో అపున్ ఐసో హరా కే ఆజ్ బాసర్ కా డెవలప్మెంట్ అగర్ అప్నే లోగ అచ్చే లోగ ఆనే సే కరేంగే క్యోంకి కేసీఆర్ కో కోయి బాసర్ సే ప్రేమ్ నహీ హై ఉన్కో ఖాళీ పర్సంటేజ్ హోనా తో మే తో యహీ సమజ్తా హూ బాసర్ కే మందిర్ మే కా భీ పర్సంటేజ్ కేసీఆర్ కు జా రహా హూంగా ఇస్లియే ఉన్నో సైలెంట్ హై తో మే భగవాన్ సే ఏకీ ప్రార్థనా కర్తా హూ కి అప్నే ముధోల్ తాలూకే కి అవామ్ కో ఏకీ బుద్ధి దే ఆనే వాలే దినో మే కేసీఆర్ కో అచ్చీ తరహ సే బుద్ధి బతా కే అప్నా బాసర్ కా జో సరస్వతి మాతా కా మందిర్ హై ఇస్కే బారే మే అచ్చే లోగ్ కో లాకే అపున్ డెవలప్ కరేంగే క్యోంకి ఆజ్ అపున్ కిసీ కే ఊపర్ ఇల్జామ్ లగేంగే లేకిన్ జో ఆజ్ అప్నా ముఖ్యా హీ అచ్చా నహీ హై తో పీచే వాలే కాన్ సే అచ్చే రహేంగే ఇస్లియే మే ఐసో డిమాండ్ కర్తా హూ ఆర్డీఓ పని చేయకుంటే మా సోదరులు ఇప్పుడే రవి గారు అన్నారు, మన గౌడ్ డాక్టర్ గౌడ్ గారు అన్నారు, బోయిడ్ విఠల్ గారు అన్నారు, మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా నియోజకవర్గంలో ఉన్న దేవాలయాన్ని మేమే కాపాడుకుంటామని అంతర్ముఖమని ఒక అక్షర అభ్యాస్ టికెట్ కానీ లేకుంటే స్పెషల్ దర్శనం టికెట్ కానీ ఆ టికెట్లు కూడా డూప్లికేట్ తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారంటే ఎంత అవినీతి ఉంది మీరు అంతర్ ప్రజలు అర్థం చేసుకోవాలా? ఇటువంటి వాళ్లకు అలా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పాలక మండలి సభ్యులు కానీ ఎవరన్నా వాళ్ళకు తొడిగించి ఖచ్చితంగా మంచి ఆఫీసర్స్కు పెట్టాలా, మంచి పాలక మండలికి పెట్టాలని ఆ శాసనసభ్యులకు కానీ మన ఎండోమెంట్ మినిస్టర్ కానీ గవర్నమెంట్కు కానీ మేము హెచ్చరిస్తున్నాము. కుంటాల మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించారు. విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ
ఖాళీ చేసినా కానీ ఏమైనా తీసుకున్నా కానీ మళ్ళీ అందులో ఇస్తారు. లోపల ఉంటే వాళ్ళకి కనిపించదు కదా, బయట ఉంటే వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అది కంపల్సరీ పెట్టండి, ఒక బకెట్ పెట్టండి సార్ డస్ట్ బిన్. సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భారత సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకతను తెలపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాఠశాల వాళ్ళు, ప్రభుత్వ పాఠశాల వాళ్ళు, శిక్షణ విద్యాన్ని పాఠశాల వాళ్ళు, తర్వాత శాంతి నికేతన పాఠశాల వాళ్ళు వచ్చి దీన్ని ప్రేరణగా తీసుకొని మేము కూడా చైతన్యం చేస్తామన్న విధంగా వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. దాంతోపాటు ప్రజలలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ యొక్క ఆవశ్యకతను తెలపడం జరిగింది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సైలెంట్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. ఈ మౌన ప్రదర్శనలో వివిధ కుంటాల మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భారత సేవా సమితి తరఫున ఈరోజు ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కుంటాల మండలంలో వీధులన్నీ పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే ప్రజలకు స్వచ్ఛ భారత్ యొక్క ఆవశ్యకతను, అలాగే చెత్త వేయడం వల్ల కలిగే నష్టాలను, దుష్పరిణామాలను, అలాగే అందరూ కూడా ఇండివిజువల్గా సెల్ఫ్ డిసిప్లిన్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చెత్త బుట్టిలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాంని కండక్ట్ చేసినటువంటి భారత సేవా సంస్థ వారికి, అలాగే మాకు సహకరించినటువంటి వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బైంసాపట్టణంలోని బుద్ధ విహార్లో ఎస్ఎన్ గోయంకాజీ 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. యావత్ ప్రపంచాన్ని శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మహాకారుణి తథాగత్ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు, అదేవిధంగా పరమ పూజ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొదటగా త్రివార అభివందనలు చేస్తూ ఈ పూజ అంతర్జాతీయ విపశ్యన గురుజీ అయినటువంటి సత్యనారాయణ గోయంక గురుజీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ బోధ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉదయం విపశ్యన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ శిబిరంలో విపశ్యన పాఠశాలకులు రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటిది విపశ్యన ధ్యానము ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు తన స్వయం కృషితోటి వెతికి తీసినటువంటి ఇది విపశ్యన ధ్యాన సాధనము. అదేవిధంగా కనుమెరుగైనటువంటి ఈ విపశ్యన ధ్యానము మనము భారతదేశం నుంచి తిరిగి మళ్ళీ పునరుద్ధరించి పునఃప్రారంభించినటువంటి సత్యనారాయణ గోయంకజీ గురూజీ గారు 200 దేశాలలో ఈ విపశ్యన ధ్యాన కేంద్రాలు
నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ విపశ్యన ధ్యానము చేయడం వలన జీవనముక్తి మార్గాన్ని పొందవచ్చునని మా విపశ్యన సాధకులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనిషికి పట్టణంలోని పిప్రి ప్రాథమిక పాఠశాలలో మహాత్మా గాంధీ 70వ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈరోజు 30 జనవరి గాంధీజీ యొక్క వర్ధంతి సందర్భంగా పిప్రి స్కూల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిప్రిలో గాంధీ యొక్క వర్ధంతిని మేము ఘనంగా జరుపుకున్నాం. దానికి అనుగుణంగానే 10:58 నుండి 11 గంటల వరకు 2 నిమిషాలు మౌనం పాటించడం, గాంధీజీ యొక్క విలువలైనటువంటి సత్యం అహింస అని గురించి వాళ్లకు వివరించడం జరిగింది. వారి యొక్క అడుగుజాడలు నడుద్దాం. గాంధీజీ పాటించినటువంటి సత్యం అహింస యొక్క ఆయన యొక్క అడుగుజాడలు మనం నడిచి ఆయనకి కృతజ్ఞతలు తెలిపేది ఉన్నది. బోలో మహాత్మా గాంధీకి. అవామ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.